Please subscribe for more updates. Bell button పై క్లిక్ చేయండి. నిన్న ఢిల్లీలో జమనీ ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశం ప్రధాన అధ్యక్షతన జరిగింది. ఆల్ పార్టీ మీటింగ్ లాగా నిర్వహించారు. దాదాపు చాలా పార్టీలు హాజరే, కొంతమంది హాజరు కాలేదు. అయితే జమనీ ఎన్నికలకు సంబంధించి చాలా పార్టీలు సమర్థించాయి, మరికొన్ని పార్టీలు వ్యతిరేకించాయి. సో ఆ అంశం చూసినట్లయితే అసలు దీనిపై వస్తున్నటువంటి ప్రతిపాదనలు ఏంటంటారు? అసలు ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన అంశం చూసినట్లయితే అసలు ప్రయోజనకరమా కాదా? అంటే ప్రధాన పార్టీలు హాజరు కాలేదు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఇంకెన్ని చాలా పార్టీలు హాజరైనట్లు ఆమోదించినట్టు ఎట్లవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్ లాంటి పార్టీలు హాజరే ఆమోదించాయి. ఇక హాజరే వ్యతిరేకించిన పార్టీలు ఉన్నాయి, వామపక్షాలు, ఇవన్నీ వ్యతిరేకించాయి. సో ఎందుకు మరి ఇంతటి స్థాయిలో విముఖత ఉండాలి? ఇప్పుడు నిజంగానే దేశ హితం కొరకే అసలు అన్ని ఎన్నికలను ఒకేసారి పెడితే, ప్రయోజనకరం కోసమే పెడితే ఇంత విముఖత రాకూడదు. ఇందులో మనం జాగ్రత్తగా లోతుల్లోకి వెళ్ళి పరిశీలించాలి. పైకి ఎప్పటికి ఎన్నికలు, ఎన్నికలు ఎప్పుడు ఎందుకు ఉండాలంటే జనంలో మిడిల్ క్లాస్లో కూడా అరే కరెక్టే కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు ఎలా ఉండబోతున్నాయి ఈ జమిలీ ఎన్నికలు అనే దానికి ఇప్పుడు ఒక కమిటీ వేశారు. కానీ ఇప్పటికే కొన్ని రిపోర్ట్లు ఉన్నాయి. నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చింది, తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చింది, లా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. అంటే ఇప్పుడు కొత్తగా కమిటీ వేశారు. ఈ కమిటీ ఈ మూడింటికన్నా భిన్నంగా ఉంటుందని అనుకోను. సో ఈ మూడు కమిటీలు ఏం చెప్పారు, ఈ మూడిట్లో చెప్పిన ప్రతిపాదనలు కొన్నింటిని చెప్తాను మీకు. ఉదాహరణకు నీతి ఆయోగ్ ప్రతిపాదన చెప్తాను. ఒక ఆ ప్రతిపాదన ఏంటంటే, ఒకవేళ 29 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి, పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతాయి, 29 రాష్ట్రాల్లో సుస్థిర ప్రభుత్వం వస్తుంది, కేంద్రంలో ప్రభుత్వం మాత్రం ఒక 3 ఏళ్లకో 4 ఏళ్లకో పడిపోతుంది, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అన్ని ఎన్నికలు ఒకసారి పెట్టలేం కదా. అప్పుడు ఏం చేయాలి అంటే, రాష్ట్రపతి తన ఇష్టమైన ఒక మంత్రిమండలిని నియమించుకొని ఆ మిగిలిన పీరియడ్, ఇప్పుడు 5 ఏళ్ల పదవీ కాలం కనుక 3.5 ఏళ్ళు కనుక ప్రభుత్వం 3.5 ఏళ్ల తర్వాత పడిపోతే మిగతా 1.5 ఇయర్ రాష్ట్రపతి పాలించాలి. ఇంతకన్నా దుర్మార్గమైన అప్రజాస్వామిక ప్రతిపాదన ఏమైనా ఉంటుందా? ఎవరు రాష్ట్రపతి మన దేశంలో ప్రజలు ఎన్నుకున్నవాడా? సో ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాకుండా ఇప్పటిదాకా రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలననే ప్రజాస్వామ్యవాదులందరం వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. ఎందుకు పెట్టాలి అంటే, మధ్యలో ఎన్నికలు జరపద్దు కదా, జమిలీ ఎన్నికలు కదా. ఇప్పుడు 2019 మోడీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆయనకు సుస్థిర ప్రభుత్వం ఉందనుకుందాం, ఉంది కానీ వాదన కొరకు చెప్తున్నాడు. 2023లో 2022లోమో ఆ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, 2024 వరకు మళ్ళీ ఎన్నికలు, జమిలీ ఎన్నికలుగా 2024లో అన్ని ఎన్నికలతో పాటు పెట్టాలి. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పటిదాకా రాష్ట్రపతి పాలన ఉంటుంది, కేంద్రంలో రాష్ట్రపతి పాలన అంగీకరిద్దామా? రాష్ట్రాల్లో ఆర్టికల్ 356 వ్యతిరేకంగానే బీజేపీ పెద్ద పోరాటం చేసింది, అన్ని పార్టీలు పోరాటం చేశాయి. సో ఇప్పుడు ఇది మొదటి సమస్య. అంత ఇంతకన్నా అప్రజాస్వామికమైంది. అంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమైన ప్రతిపాదన నీతి ఆయోగ్ చేసింది. ఇక రెండవది ఏం చేసిందంటే, ఒకవేళ ఈ మొదటిది మీకు అంగీకారం కాకపోతే రెండో పద్ధతి చెప్పింది. ఏంటి ఆ పద్ధతి? ఒకవేళ 3 ఏళ్లకు కేంద్ర ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం, మిగతా కొత్త అప్పుడు మళ్ళీ ఎన్నికలు జరిపి, జమిలీతో సంబంధం లేకుండా ఎన్నికలు జరిపి, ఆ ప్రభుత్వానికి 2 ఏళ్ల పదవీ కాలమే ఇద్దాం. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్లకోసారి అన్నిటితో పాటు మళ్ళీ ఎన్నికలు జరగాలి కనుక 2 ఏళ్లకే మళ్ళీ పదవీ కాలం ఇద్దాం. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పడిపోయింది 2022లో, అప్పుడు ఎన్నికలు జరుగుతాయి, కానీ వచ్చే ప్రభుత్వం 2024 వరకు ఉంటుంది, 2 ఏళ్ల వరకు. అంటే ఆ ప్రభుత్వం పనిచేయాలా వద్దా? ఇలా 5 ఏళ్ల పదవీ కాలం ఉంటేనే పనిచేయకుండా అస్థిరత ఉంటుందంటే, 7.5 2 ఏళ్ళు పదవీ కాలం ఉండడం సమంజసమా? పోనీ అసలు ఎన్నికలు ఎక్కువ అవుతున్నాయనే కదా జమిలీ ఎన్నికలు పెట్టింది. ఇప్పుడు ఈ ప్రతిపాదన వల్ల మళ్ళీ ఇంక ఎన్నికలు పెరుగుతాయా తగ్గుతాయా? స్పష్టంగా పెరుగుతాయని అర్థమవుతుంది కదా. అందువల్ల ఇది రెండవ ప్రతిపాదన నీతి ఆయోగ్ది. మూడో ప్రతిపాదన చెప్తాను. ఒకవేళ రాష్ట్రాల్లో మనకు ప్రభుత్వం పడిపోయింది అనుకుందాం, రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోయింది, ఏదైనా ఒక 4 రాష్ట్రాల్లో ప్రభుత్వం పడిపోయింది, మధ్యలో కర్ణాటకలో పడిపోతుంది అని అంటున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడైతే మధ్యంతర ఎన్నికలు పెట్టి మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ అది 5 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలి కనుక, ఒకవేళ మధ్యలో ప్రభుత్వం పడిపోతే 5 ఏళ్లలో ఒక 3 ఏళ్ళు అంటే మెజారిటీ పీరియడ్ అయిపోయి ఉంటే మిగతా పీరియడ్కు గవర్నర్ పాలన ఉండాలి, రాష్ట్రపతి పాలన విధించాలి, సేమ్ కేంద్రంలో లాగా.
రాష్ట్రపతి పాలనను విధించడాన్ని అప్రజాస్వామికము రాజ్యాంగ విరుద్ధమని మనందరం మాట్లాడుతున్నాం. అంటే ప్రజలు ఎన్నుకొని గవర్నర్ పాలనంటుందా? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఫుల్ మెజారిటీ ఉంది, ఉండాలని కోరుకుంటున్నాం. ఏదన్నా కారణరీత్యా సమస్య వచ్చి పడిపోయింది అనుకుందాం, అంటే నరసింహన్ పాలన ఉండాలి. సో నరసింహన్ పాలన కోరుకుందాం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. ఇది మూడవ ప్రతిపాదన. ఇక నాలుగవ ప్రతిపాదన ఏంటి? మీకు లా కమిషన్ ఈ ప్రతిపాదన చేసింది. ఇప్పుడు మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంది, శాసనసభ విశ్వాసం ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, లోకసభ విశ్వాసం ఉన్నంత కాలమే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. శాసనసభలో గనక అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ప్రతి సభ్యునికి ఉంటుంది. ఆ అవిశ్వాస తీర్మానం గెలిస్తే ప్రభుత్వం ఓడిపోవాలి. ఇప్పుడు ఏం కొత్త రూల్ ఏం చెప్తుంది లా కమిషన్ ఏమంటుందంటే, అవిశ్వాస తీర్మానం పెట్టాలి అంటే మొదలు ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏందో చెప్పండి. అంటే ఇవాళ ఈ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పాలి, చెప్పితేనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్ కుమారస్వామి మధ్య చెడిపోతుంది, కుమారస్వామి ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానమో లేదో విశ్వాస ప్రకటన గవర్నర్ కోరుకుంటాడు. ఇప్పుడు రూల్ ఏంటంటే, అలా కోరుకోవాలంటే మొదలు ఆల్టర్నేటివ్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుందా బీజేపీ ప్రభుత్వం ఫామ్ అవుతుందో చెప్పాలి. చెప్పలేరు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మెజార్టీ లేదు, బీజేపీ మెజార్టీ లేదు, కుమారస్వామి కన్నా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలి, అది ఆల్రెడీ పడిపోయింది, బీజేపీ మద్దతు ఇవ్వదు, అప్పుడు ఏంటి? కుమారస్వామికి మెజార్టీ లేకపోయినా ప్రభుత్వం ఉండాల్సిందే, అంగీకరిద్దాం. ఇది అంటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటుకు సూచిస్తేనే అవిశ్వాస తీర్మానం పెట్టాలి. దీనివల్ల జరగబోయేది ఏంటంటే, మైనారిటీ ప్రభుత్వాలు ఉంటాయి, మైనారిటీ ప్రభుత్వాలు అంగీకరించుతామా? ఇక ఐదవ ప్రతిపాదన చెప్తాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు 2019 ఉన్నాం, 2021 బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, 2020 బెంగాల్ ఎన్నికలు, 21, 22 బెంగాల్ ఎన్నికలు ఉన్నాయి, మీకు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి, 2021 ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికలు అన్నిటినీ జరపవరుగా, ఎందుకంటే జమిలీ ఎన్నికలు కదా, 2024 వరకు వీళ్ళ ప్రభుత్వాలు పొడిగిస్తారు. అంటే మమతా బెనర్జీ, అలాగే యోగి ఆదిత్యనాథ్, అలాగే మీకు నితీష్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళందరూ 5 ఏళ్ళు ఉండరు, ఒక 6 ఏళ్ళు ఉంటారు, ఒక 7 ఏళ్ళు ఉంటారు అధికారంలో. అసలు రాజ్యాంగం ఏం చెప్తోంది? శాసనసభ అధికారం 5 ఏళ్ళని చెప్తుంది. ఆ రాజ్యాంగాన్ని కూడా సవరించి వాళ్ళకి ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉండాలని చెప్తారు. ఇంకొక ప్రాబ్లం కూడా చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు 2020 ఎన్నికలు జరిగాయి, అప్పుడు ఒకవేళ 2024 జమిలీ ఎన్నికలు పెట్టాలనుకుంటే ఈ శాసనసభ పదవీ కాలాన్ని 3 ఏళ్ళకి కుదిస్తారు. అంటే కొన్ని శాసనసభల పదవీ కాలాన్ని 5 ఏళ్ళకైనా పెంచుతారు, కొన్ని శాసనసభ పదవీ కాలాన్ని 5 ఏళ్ళలోపు కుదిస్తారు. ఇది అంగీకరిద్దామా? ప్రజలు 5 ఏళ్ళ కోసం నీకు ఎన్నిక ఓటేసినప్పుడు మధ్యలో మనం వేరే వాళ్ళు ఎట్లా దాన్ని 7 ఏళ్ళు చేస్తారు, 3 ఏళ్ళు చేస్తారు? అందువల్ల ఈ ఇప్పుడు నేను ఇప్పటికే 5 రకాల సమస్య ప్రమాదకరమైన ప్రతిపాదనలు చెప్పాను. ఇలా ఈ ప్రతిపాదన జమిలీ ఎన్నికల పేరిట ప్రజాస్వామ్య బద్ధమైన పాలనను రాజ్యాంగబద్ధమైన పాలన లేకుండా చేస్తే అంగీకరించుదామా? ఇది అందుకే చాలా రాజకీయ పార్టీలు వీటికి దూరంగా ఉన్నాయి, కొన్ని వ్యతిరేకించాయి, మరికొందరు ఈ ప్రమాదాన్ని గుర్తించక సమర్థించాయి. అందులో ప్రాంతీయ పార్టీలు తమకు నష్టమైన, అసలు ఇవి జాతీయ పార్టీలకు ఉపయోగపడే ప్రతిపాదనలు, ప్రాంతీయ పార్టీలు రాజకీయ కారణాల రీత్యా సమర్థించాయి. మీరు చెప్తున్నట్లు ప్రతిపాదనలు కొన్ని పార్టీలు సమర్థించే, కొన్ని పార్టీలు వ్యతిరేకించే. మన తెలంగాణలో చూస్తే టీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో జమిలీ ఎన్నికలను సమర్థించింది. అఫ్కోర్స్ ప్రత్యర్థులు, ప్రత్యర్థి పార్టీలు ఆ సమర్థన ఎద్దేవా చేస్తున్నాయనుకోండి, ఏమిటి, ఎలా చూడాలి దీన్ని? అంటే టీఆర్ఎస్ వైఖరి మొదటి నుంచి కూడా జమిలీ ఎన్నికలకు అనుకూలమే. కానీ విచిత్రం ఏంటంటే, అసలు తెలంగాణలో జమిలీ ఎన్నికలు ఉన్నాయి, 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి లోక్సభ అసెంబ్లీ జరిగాయి, నా గుర్తున్నారు 99 కూడా ఒకేసారి జరిగింది, అవును అవును, 2009 ఒకేసారి జరిగాయి, 2014 ఒకేసారి జరిగాయి, 2019 కూడా ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి జరిగాయి, తెలంగాణలో కూడా ఒకేసారి జరగాలి. అంటే 20 ఏళ్ల పాటు జమిలీ ఎన్నికలు ఉన్నాయి మనకు. కానీ కేసీఆర్ గారు ఆ శాసనసభను 6 నెలల ముందే రద్దు చేసి వేరుగా ఎన్నికలు పోయారు. అంటే జమిలీ ఎన్నికలు ఉండగా మధ్యలో శాసనసభ రద్దు చేసి శాసనసభ పదవీ కాలాన్ని 4.5 ఏళ్ళకే కుదించి ఇప్పుడు మళ్ళీ వీళ్ళే జమిలీ ఎన్నికలు సమర్థిస్తామంటున్నారు. అసలు మీరు జమిలీ ఎన్నికలు సమర్థించేటట్టుంటే ఈ ముందుగా అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు పెట్టారు? ముందస్తు ఎన్నికలు అవసరమే లేదు కదా, కేసీఆర్కి పూర్తి మెజార్టీ ఉంది కదా, కేవలం రాజకీయ కారణాల రీత్యానే పెట్టారు కదా. అసలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగితే పార్లమెంట్ జాతీయ అంశాల ప్రభావం చూపెట్టి టీఆర్ఎస్కు నష్టమవుతుందని అంచనా వేశారు.
అంచనా నిజమని ప్రూవ్ అయింది కూడా. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో 7 సీట్లు కోల్పోయారు, అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని సాధించి. అంటే మీ ఆ రాజకీయ అవసరాల కొరకము ఉన్న జమిలీ ఎన్నికల్ని పక్కకు పెట్టి ఒకేసారి ఎన్నికలు జరగాలి. వాస్తవంగా పార్లమెంట్ ఎన్నికలతోనే జరగాల్సిన ఎన్నికల్ని మీరు ముందుకు జరిపి ఇప్పుడు మళ్ళీ మేము జమిలీ ఎన్నికలకు మద్దతుగా అంటే అసలు ఇంతకన్నా ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాను. మరి మీరు ఇప్పుడు దానికి ముందు కేటీఆర్ గారు మేము జమిలీ ఎన్నికలకు అనుకూలము, దీనివల్ల ఖర్చు తగ్గుతుంది, కరెక్టే. మరి మీరు 5-6 నెలల ముందు అసెంబ్లీ ఎన్నికలు పెట్టడంలో ఖర్చు పెరగలేదా? మరి మీరే కదా ఖర్చు ఎందుకు పెంచారు? 2023లో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అంటే ఒక్కసారి కాదు, ఇది శాశ్వతంగా ఖర్చు పెరిగేలా చేశారు కదా తెలంగాణ ఎన్నికలకు. మళ్ళీ ఇప్పుడు వచ్చి జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, నేను మేము సమర్థిస్తాం. మీరే కదా ఖర్చు పెంచింది, మీరు అనవసరంగా అసలు పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగేవి కదా, ఇన్నిసార్లు మారకు కూడా కండక్ట్ వస్తుంది, 7 నెలలు అందుకరికే మేము సమర్థిస్తున్నాం. మరి మీరే కదా ఇన్నిసార్లు మారలు కూడా కండక్ట్ తెచ్చింది. మీరు ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మీరు నవంబర్కు ముందుకు తీయకపోతే మీకు నవంబర్లో కూడా కండక్ట్ ఉండేదే కాదు కదా. అరే మీరే తెస్తారు, మళ్ళీ మీరే జమిలీ ఎన్నికలు సమర్థిస్తామంటారు, దీనికి ఆన్సర్ ఏమైనా ఉండాలి కదా. చూసేవాడికైనా నవ్వుకోవాలి ప్రమాదం ఉంటుంది కదా, కామన్ సెన్స్ చెప్తుంది కదా. వీళ్ళే అసెంబ్లీ ఎన్నికలు ముందు తెచ్చి వీళ్ళే జమిలీ ఎన్నికలు సమర్థించడం ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సమర్థించారని అర్థం ఉంది, ఎందుకంటే వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. 2014లో జూన్లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మరి 2019లో అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పోయాడు, ఇక 2018లోనే కేసీఆర్ మళ్ళీ ఎందుకు ముఖ్యమంత్రి అయ్యారు? మీరు ఎన్నికలు ముందు జరుపుతున్నాయి కదా, పోనీ జరిపిన తర్వాత కూడా చాలా రోజులు ఇద్దరు మంత్రులతోనే నడిపారు కదా. అంటే అసలు మనం ఒక విధానం చెప్పేటప్పుడు ఆ విధానానికి మనం కట్టుబడి ఉన్నామా, మనం ఆ నిబద్ధత ప్రకటించామా, మన ఆచరణలో ఎలా ఉంది అనేది ప్రజలు చూస్తారనే ఆలోచన ఉండాలి కదా అంటారు. వాళ్ళకి వైఖరి తీసుకునే హక్కు ఉంది జమిలీ ఎన్నికలు, దానికైనా నేను అభ్యంతరం చెప్పడం లేదు. ఇంకా కేటీఆర్ గారు మంచి విషయాన్ని చెప్పారు, జమిలీ ఎన్నికలే కాదు ఇప్పుడు ఈ ఈ కమిటీ ఈ ఎజెండాలో మీటింగ్లో చాలా ఇతర అంశాలు కూడా వచ్చాయి, అందులో విద్య, ఆరోగ్యము, వ్యవసాయము కేంద్ర జాబితా నుంచి తొలగించి రాష్ట్రాల జాబితాలో చేర్చాలన్నారు. అసలు అది ఎవరు చేయరు, అది మంచి చాలా మంచి డిమాండ్. ఎందుకంటే విద్య కేసీఆర్ గారు ఎప్పటికీ చెప్తుంటారు చూడండి, ఆ స్కూల్లో ఎవరు పాఠం చెప్పాలా వద్దా, ఈ ఆసుపత్రిలో నడుస్తుందా లేదా, దాని కేంద్ర ప్రభుత్వానికి ఏంటి సంబంధం, కరెక్ట్ అది. అందువల్ల కేంద్ర రాష్ట్ర సంబంధాలలో రాష్ట్రాల అధికారాలు పెంచాలని కేటీఆర్ గారు మాట్లాడారు, నూటికి 100 వాళ్ళు కరెక్ట్, అది ఆహ్వానించాలి. దాని మీద జాతీయ స్థాయిలో ఎజెండా జరగాలి, ఎందుకంటే అంతకుముందు విద్య రాష్ట్రాల జాబితా నుంచి ఉమ్మడి జాబితాకు పట్టుకెళ్ళారు దాన్ని. ఎందుకంటే ఉమ్మడి జాబితాలు ఉండాలి, విద్య ఖచ్చితంగా రాష్ట్రాల జాబితాలు ఉండాలి. అందువల్ల అలాంటి మంచి ప్రతిపాదనలు చేసినటువంటి టీఆర్ఎస్ జమిలీ ఎన్నికల విషయంలో మాత్రం వింత వైఖరి. ఎస్, వాళ్ళకి జమిలీ ఎన్నికలు సమర్థించి హక్కు ఉంది, నేనేం అభ్యంతరం చెప్పడం లేదు, కన్సిస్టెంట్గా అదే వైఖరితో ఉన్నారు. అంతకుముందు కూడా అసెంబ్లీ రద్దు కాకముందు కూడా వినోద్ కుమార్ వెళ్ళి జమిలీ ఎన్నికలకు మా మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. సో టీఆర్ఎస్ మొదటి నుంచి ఇన్ ప్రిన్సిపల్ కన్సిస్టెంట్ వైఖరే ఉంది. జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చింది, మోడీతో మంచి సంబంధాలు ఉన్నప్పుడు మద్దతు ఇచ్చింది, మోడీతో ఇప్పుడు బీజేపీతో సంబంధాలు ఆ స్థాయిలో లేకపోయినా కూడా మద్దతు ఇచ్చింది. కానీ ఆచరణలో మాత్రం ఉన్న జమిలీని తగ్గి వాళ్ళు ఉన్నదాన్ని మార్చి మీరు 6 నెలల ముందు ఎన్నికలు ఎందుకు జరిపారనే ప్రశ్నకు మాత్రం వాళ్ళ దగ్గర సమాధానం లేదు.